వెల్కమ్ టు సుమన్ టీవీ. తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఒకప్పుడు అంటే 50-60 ఏళ్లలో ఈ సమస్య చూసేవాళ్ళము, ఇప్పుడైతే అలా కాదు, చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉన్నాము. అయితే వారికంటే మనం కెమికల్ బేస్డ్ వాడలేము. సో ఒకవేళ కెమికల్ బేస్డ్ వాడిన అప్పటికప్పుడు జుట్టు నల్లబడుతుంది, కానీ మళ్ళీ గ్రే హెయిర్ అనేది వస్తుంది. అయితే న్యాచురల్ వేస్లో పూర్తి స్థాయిలో దీన్ని రివర్స్ చేసుకోవచ్చు, అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్సిజోన్ ప్లాంట్స్ ఎండి రాజేశ్వరి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మీ దగ్గర ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్గా, అంటే పూర్తి న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంటాయి. సో హెన్నా కావచ్చు, హెయిర్ డైస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, సో ఇలాంటి పిల్లలకి వాడే సున్నిపిండి కావచ్చు, ఇలాంటివి ప్రోటీన్ పౌడర్స్ కూడా. అయితే మీరు జుట్టు నల్లబరుచుకోవడానికి, అంటే పూర్తి స్థాయిలో దాన్ని రివర్స్ చేయడానికి, మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే పేస్ట్ తయారు చేసుకోవచ్చు, హెన్నా తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఎలా కావాల్సిన పదార్థాలు ఏంటి, అంటే ఈ గ్రే హెయిర్ అనేది రివర్స్ అయిపోతుందా పూర్తిగా? మనకి ప్రస్తుతం ఉన్న మన జీవన విధానంలో మనము తాగే నీరు దగ్గర నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కలుషితం అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, వెనకటి రోజుల్లో 60-70 ఇయర్స్కి కూడా రాని గ్రే హెయిర్ 6-7 ఇయర్స్కే కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాలు ఈ కలుషితమైన ఆహారము, కలుషితమైన గాలి, కలుషితమైన నీరు, ఇంకొకటి కలుషితమైన మన జీవన విధానం కూడా. మేడం న్యాచురల్ హెయిర్ డై అన్నారు, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ గోరింటాకు. ఓకే. ఇది మందారాకు. మందారాకు ఇది మనకి న్యాచురల్ క్లెన్సింగ్ గా యూజ్ అవుతుంది. మందార ఆకుతో పాటు మందార పువ్వులు కూడా మనం వాడుకోవచ్చు. మందార పువ్వు ఏదైనా ఒకటేనండి, కాకపోతే ఎరుపు రేక మందార దొరికితే చాలా మంచిది. లేని పక్షంలో కూడా ఏమైనా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి. తర్వాత ఇది కరివేపాకు. ఇదేంటి, మనం ఏం వంట చేయటం లేదు కదా, కరివేపాకు ఎందుకు తెచ్చారు అనుకుంటారేమో. కరివేపాకు ఎక్సలెంట్ మెడిసినల్ ప్లాంట్. మన వాళ్ళు అందుకే దీన్ని డైలీ మన రొటీన్ ఫుడ్ ప్రిపరేషన్లోనూ యూజ్ చేశారు, ఎన్నిటికో వాడారు. ఇది మనకి హెల్తే కాకుండా హెయిర్కి చాలా మంచిది. భృంగరాజ్ ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన మొక్క. ఈ మొక్క మీరు జస్ట్ ఒక పేస్ట్ ఇట్లా పట్టుకుని నలిపి చూసినా కూడా దాదాపు మన చేయి నలుపు అయిపోయేంత వస్తుంది. అందుకని ఇది హెయిర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనము లేత కాడలతో సహా, పువ్వుతో సహా తీసుకోవచ్చు. అలోవేరా ఇది కూడా మనకి హెయిర్కి, స్కిన్కి, అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. నానబెట్టిన మెంతులు. మీరు అనుకోవచ్చు అదేంటి, ఇప్పుడు మనమేమి షుగర్ రెమెడీ చెప్పడం లేదు కదా, ఇది షుగర్కి కదా పనిచేసేదని, కానీ ఇది హెయిర్కి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ ఇది కూడా ఫుడ్ది కదా, ఇది ఎందుకు తెచ్చారు అనుకుంటున్నారేమో, ఇది కూడా హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల కూడా ఏంటంటే, ఇది సి విటమిన్ ఉంటుంది, ఇది దీంట్లో కలపటం వల్ల ఆ హెయిర్కి కలర్, బ్లాక్ కలర్ని ఇస్తుంది. ఇది జనరల్గా మనకి వెనకటి రోజుల్లో రోళ్ళు అవన్నీ ఉండేవి, దాంట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేని పక్షంలో తప్పనిసరి అయినప్పుడు మనము మిక్సీలో పేస్ట్ చేసుకుందాము. మన దగ్గర ఇప్పుడు రోళ్ళు రోకళ్ళు లేవు కాబట్టి మిక్సీలోనే పేస్ట్ చేసుకుందాము. కొద్దిగా గోరింటాకు, కరివేపాకు, మందార పువ్వులు మొత్తం కాడతో సహా వేసేస్తాం. కాడతో సహా వేసేసుకోవచ్చు, ప్రతి పార్ట్ పనిచేస్తుంది. తర్వాత మందార ఆకులు. మన వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి, ఆకును ఎన్ని ముక్కలు చేయాలని కూడా అడగొచ్చు. అలాంటివి ఏమీ ఉండవు, న్యాచురల్ ప్రోడక్ట్స్. ముక్కలు చేసుకుని వేసుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్ అయినా వేయచ్చు. అంతే. తర్వాత భృంగరాజు వేసుకోవచ్చు, ఏం కాదు. మరి ముదురుకాళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే పేస్ట్ కొంచెము పెట్టుకోవటం, అప్లై చేసుకోవటం కష్టం అవుతుంది, అందుకోసం తప్పించి మనము డైరెక్ట్ దీన్ని కూడా వేసేసుకోవచ్చు. ఎంత ఈ ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదండి. మీరు మాకు కరెక్ట్ గా మెజర్మెంట్స్ చెప్పలేదు, ఎన్ని గ్రాములు వేయాలి, లేకపోతే ఎన్ని కాయలు వేయాలి, ఏ సైజ్ కాయలు వేయాలి. మన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఇవి టాబ్లెట్స్ కాదు ఇది. అందుకని న్యాచురల్ ప్రోడక్ట్ మీరు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కొంచెం తక్కువైనా ప్రాబ్లం లేదు, ఏమీ మీకు ప్రాబ్లమే రాదు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇది ఉసిరికాయ.
నానబెట్టుకున్న మెంతులు. ఇవి కూడా ఎంతసేపు నానబెట్టాలని కూడా మన వాళ్ళకి డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ లేదు. ఎందుకు నానబెడుతున్నాం అంటే మిక్సీలో డైరెక్ట్ వేస్తే పేస్ట్ అవటం కష్టం అవుతుంది. నానబెట్టిన మెంతులు అయితే మెత్తగా మెదిగిపోయి మంచిగా పేస్ట్ మంచిగా వస్తుంది మనకి అప్లై చేసుకోవడానికి. అందుకోసమని ఇవి ఉసిరికాయ ముక్కలు. ఇవి మన పెద్ద ఉసిరికాయ ముక్కలు. ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం మళ్ళీ పేస్ట్ లాగా చేయాలి. వాటర్ వేసుకోమా, కొద్దిగా వాటర్ వేసుకుని సో మెత్తన పేస్ట్ లా అయిపోయింది. అవును, ఆల్మోస్ట్ బ్లాక్ గా ఉంది మ్యామ్. మీకు ఉత్త గోరింటాకు చేసినప్పుడు లైట్ గ్రీన్ లో వస్తది. ఆల్రెడీ కలర్ చేంజ్ అయింది చూడండి. అప్పుడే ఈ భృంగరాజ్ తన ఇది చూయించటం మొదలెట్టింది. ఇప్పుడు ఈ పేస్ట్ని గనక ఇది ఇలాంటి ఐరన్ది ఒకటి తీసుకుని, ఐరన్ బౌల్ లాంటిది తీసుకుని దీంట్లో వేసుకుని, అంటే పెట్టుకునే ముందు రోజు చేసుకోవాలంటారా ఇది? నైట్ చేసి ప్రిపేర్ చేసుకుని మీరు ఈ ఐరన్ దాంట్లో వేసుకుని నైట్ అంతా మీరు కొంచెం అటు వెళ్తా ఇటు వెళ్తా దాన్ని పెట్టుకుని మీరు కదుపుకుంటా ఉంటే గనక, ఎందుకంటే అడుగున ఎక్కడ ఐరన్ తగులుతుందో అది నలుపు అయిపోతుంటది. ఓకే, దాన్ని మీరు కలుపుకుంటా ఉంటే ఏమవుతుందంటే మళ్ళా మిగతా మొత్తము ఎక్కడ ఇలా తగులుతుందో అది మొత్తం నలుపు ఎక్కుతా వస్తుంది. మీరు మార్నింగ్ వచ్చేసరికి ఈ కడాయి ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో వచ్చేస్తుంది. సో నేచురల్ హెయిర్ డై, నేచురల్ హెయిర్ డై చిన్న పిల్లలకి పెట్టొచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది మీకు హెయిర్ కలర్ కోసమే కాకుండా ఒక కూలింగ్ ఏజెంట్గా కూడా ఉంటుంది. సో మన మెదడుని చల్లవరచడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకు తెలుసు అందుకే మందార పూలు కానీ మందార ఆకులు కానీ అది ఒక చాలా అద్భుతమైన మొక్క అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా వచ్చింది ఆ మొక్క అని చెప్తూ. అవును, అందుకే మన వాళ్ళు ట్రెడిషన్ అని చెప్పిన ప్రతిదీ లేదు, పూజకు అని చెప్పిన ప్రతి మొక్క ఒక మెడిసినల్ ప్లాంట్. అందుకే చెప్పారు ఖచ్చితంగా మందార మొక్క ఉండాలి, ఖచ్చితంగా ఎర్ర మందారం ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టము అని చెప్పారు. కానీ మెయిన్ ఏంటంటే అమ్మవారికి ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ ఆడవాళ్ళ జుట్టుకి ఇష్టం, అందుకోసం అని చెప్పి. జుట్టు పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, ఊడిపోవటం తగ్గుతుంది. ఇంకొకటి కలర్ న్యాచురల్గా బ్లాక్ అవుతుంది. కాకపోతే ఈరోజు పెట్టుకుని రేపొద్దున దయచేసి ఎవరు అడగండి నల్లగా రాలేదు అని. ఒక్కరోజులో ఏ మ్యాజిక్ జరగదు, అది గుర్తుంచుకోండి. ఇంకొకటి అలా వచ్చిన మ్యాజిక్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో అంత ఫాస్ట్గా పోతాయి. అవును, ఇదైతే రూట్ నుంచి ట్రీట్ చేస్తుంది కాబట్టి సో క్రమక్రమంగా అవుతుంది, గ్రాడ్యువల్గా గ్రే హెయిర్ అనేది తగ్గిపోతుంది. సో చిన్నపిల్లలకి మనం అసలు కళ్ళు మూసుకొని అప్లై చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. సో అందరు కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వాలని కోరుకుందాం. అంటే నేనైతే మొదటిసారి చూస్తున్నాను భృంగరాజ్, గోరింటాకు అంటే అన్నీ ఒకలాంటి ఈ ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అయితే మనం అలోవేరా ఎప్పుడు యాడ్ చేస్తాము? మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడు అలోవేరాని యాడ్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఆ జెల్ లా ఉంటుంది కదా, జస్ట్ ఆ జెల్ని యాడ్ చేసుకుంటాము. పైన ఉన్న పొరని తీసేయాలి, తీసేసి దీన్ని పేస్ట్ చేసుకుని అప్పుడు దాంట్లో కలిపేసుకుని అప్లై చేసుకుంటాం. ఇలా వచ్చిన జెల్ని మనము మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని కావాలనుకున్నాళ్ళు దీంట్లో అలోవేరా జెల్ తో పాటు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేచురల్ భృంగరాజ్, నేచురల్ గోరింటాకు, సో అన్ని సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వరాలతో చేసుకున్నాము. మన జుట్టుకి ఇది ఒక వరం లాంటిది. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, సో వెరీ సింపుల్, దాని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువనే. సో ఇలాంటి మొక్కలు కావాలంటే కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. తప్పకుండా, ఆక్సిజోన్ లో ఉన్నాయి, చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మనం సిరీస్ చేస్తూ ఉన్నాము, కంటిన్యూ చేద్దాము. సో మంచి హెయిర్ డైన్ మాకు పరిచయం చేశారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.